ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఓరుగల్లులో సర్వం సిద్ధమైంది కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని రేపు రెండు గంటల పాటు వరంగల్లో పర్యటిస్తారు అందుకు అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఎస్పీజీ ఎన్ఐజీ భద్రతా బలగాలతో పాటు పదివేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు రాష్ట్ర విభజన చట్టంలో హామీలు అమలు కాని నేపథ్యంలో నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు మోదీ టూర్ పోలీసుల ఆంక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వరంగల్ సర్వం సిద్ధమైంది రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అకింపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వరంగల్ సమీపంలోని మామనూర్ పదిం బావుకు చేరుకోవడం జరిగింది పదిం బావు నుంచి పన్నెండున్నర గంటల వరకు అంటే దాదాపు రెండు గంటల పాటు వరంగల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తారు మామ్నూరులో ప్రధానమంత్రి పర్యటించేటువంటి హెలికాప్టర్తో పాటు అధికారులకు సంబంధించిన రెండు హెలికాప్టర్లు మొత్తం మూడు హెలికాప్టర్లు ఇక్కడ ల్యాండ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం మూడు హెలిపాడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పది గంటల పదిహేను నిమిషాలకు చేరుకునే ప్రధానమంత్రి ఇక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన భద్రకాళి టెంపుల్కి చేరుకోవడం జరిగింది భద్రకాళి టెంపుల్లో దాదాపు పదిహేను నిమిషాలు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు రోడ్డు మార్గాన బయలుదేరడం జరుగుతుంది అయితే మామునూరు నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వరకు దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటాయి పదిహేను కిలోమీటర్ల దూరాన్ని కూడా మొత్తము పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది పదివేల మంది పోలీసులు ఈ రోడ్డు మార్గంలో అదేవిధంగా సభా స్థలాన్ని వేదిక వద్ద మొత్తం వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి సభా ఏర్పాట్లతో పాటు ఇక్కడ ఎయిర్పోర్టు దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ను కూడా ఎస్పీజీ బృందాలు కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిని కూడా అధికారులు ఆహ్వానించడం జరిగింది అయితే అధికారిక కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక ఏర్పాట్లు ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వర్చువల్గా ఈ శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి వర్చువల్ వర్చువల్గా శంకుస్థాపన అనంతరము మళ్ళీ బహిరంగ సభ బీజేపీకి సంబంధించిన విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి పాల్గొంటారు ఈ సభలో బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఈ రాబోయే ఎన్నికలకు ఈ సభ నుంచే ఎన్నికల శంకారావాన్ని కూడా పూరించే అవకాశం ఉంది ఈ సభను బీజేపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాటు చే స్తున్నాడు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి వరంగల్ నగరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది అభివృద్ధి పనులకు అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఆహ్వానించినప్పటికీ ప్రభుత్వ సంబంధించిన ముఖ్యమంత్రి కానీ అటు స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఎందుకంటే అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహించుతుండటం దాన్ని బహిష్కరిస్తుందని చెప్తున్నారు ప్రధాని పర్యటన కొంత వరంగల్ నగరంలో కొంత టెన్షన్ కు గురి చేస్తుందని చెప్పవచ్చు అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షిని స్వరంగల్